బాధ కలిగింది. ఖచ్చితంగా ఈ 52 పోరాటం కూడా రేపు భవిష్యత్తులో ఆర్టీసీని బతికించుకోవడానికి, ప్రజా రవాణాను బతికించుకోవడానికి, కార్మికుల డిమాండ్ పరిష్కరించుకోవడానికి పోరాటం నాంది వలుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో ఎంత జీవో తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ జీవో చెల్లనిరదు. ఈ ఆర్టీసీ అన్నది బైఫర్కేట్ కాలే ఏపీఎస్ ఆర్టీసీ కొనసాగుతుంది. కార్మికులు ఎవరు అధైర్యపడవలసి ఉండదు. రేపు అందరం మనంతా మన వాలంటీర్గా డ్యూటీలకు వెళ్ళి మన డ్యూటీల గురించి రేపు అందరం డిపోలు వెళ్ళి డ్యూటీలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన రాలేదని చెప్పి డిపోల దగ్గరికి వెళ్తే చేర్చుకోవట్లేదని చాలా డిపోల దగ్గర విన్నాం సార్. కార్మికులు మళ్ళీ ఎట్లా వస్తున్నారు అంటే ఈ రోజు ఒకటి రెండు డిపోలు అప్పటికి విరమణ కాలేదు కాబట్టి ఇప్పుడు విరమణ అయింది కాబట్టి అందరు ఖచ్చితంగా వెళ్తే ప్రభుత్వం ఆ దిశగా శాంతియుతంగా ప్రభుత్వం యాజమాన్యము కార్మికులను ప్రశాంత పరిస్థితుల్లో డ్యూటీలు కల్పించుకునే విధంగా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. తీసుకుంటామని భావిస్తున్నాము ఖచ్చితంగా. అదేవిధంగా ప్రభుత్వం ఎందుకంటే గౌరవ హైకోర్టు సూచించిన మేరకు ఒక ఎంప్లాయ్ ఎంప్లాయర్ ఉన్న సంబంధాలు కొనసాగించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మరొకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మన పోరాటం ఇలాగే కొనసాగుతుంది కొనసాగుతుంది ఆ పరిస్థితిలో కల్పిస్తుందని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జేఏసీ ఖచ్చితంగా మన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబంగా భవిష్యత్తు భవిష్యత్తులో వరకు తప్పకుండా జేఏసీ ద్వారా మనం న్యాయం చేస్తాం. కార్మికులందరి నుంచి న్యాయం చేస్తాం. కార్మికులు యొక్క ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ఈ యొక్క ఈ మేము తీసుకున్న నిర్ణయానికి సహాయ సహకారంగా అందించాల్సిందిగా కోరుతున్నాం. కార్మికులు ప్రజలందరినీ కూడా ఇన్ని ప్రజలకు ఇంట్లో ఇబ్బంది కూడా మేము చింతిస్తున్నాము. మా ఈ పోరాటం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు ఈ ఆర్టీసీ రక్షించుకోవడానికి ముందు ప్రజలు కూడా సమాయత్తమై ప్రజలు ఈ ప్రజా రవాణాన్ని కాపాడుకోవడానికి నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు ఢిల్లీ పోతా అన్నారు, ఎందుకు ఇట్లా మీరు ఇమీడియట్లీ జేసీ మీటింగ్ అయింది మార్నింగ్ మళ్ళీ ఢిల్లీ పోతా అన్నారు? ఢిల్లీ పోయే ఆలోచన మాకు లేదు. ఏదైతే మానవ హక్కుల కమిషన్ కు రాజకీయ పార్టీలు అని చెప్పారు. అయితే 28 తారీఖు నాడు ఆల్రెడీ నారాయణ గారు ఇచ్చిన నోటీస్ మీద 28 తారీఖు నాడు ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారిని పిలిపించడం జరిగింది. అంతే, ఢిల్లీకి మా ట్రేడ్ యూనియన్ పోయే ఆలోచన మాకేం లేకుండా రాజకీయ పార్టీలు పోవాలని నిర్ణయం ఉన్నాయి. అఖిలపక్షం కొనసాగుతుంది, సమస్యలు పరిష్కరించుకునే వరకు జేసీ కొనసాగుతుంది. నేను చెప్తున్నా కదా, ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు, ప్రజా రవాణా కాబట్టి హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు న్యాయస్థానం మీద నమ్మకంతో న్యాయస్థానాలకు లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుంది. ప్రభుత్వంగా మరి 5 సంవత్సరాల చరిత్రలో సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఘనత ఈ ఆర్టీసీ కార్మికులది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఎవరు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు, మీరు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పోరాటం దశల వారి పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఆర్టీసీని రక్షించుకునే క్రమంలో హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు మరి ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ కు మా యొక్క కార్మికుల సమస్యలను రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి రిఫర్ చేసి ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు కల్పించాలని యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చినా కూడా స్పందించకుండా 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి కార్యాపాలు చేయడం ఉద్దేశపూర్వకంగా కార్మికులు మరి ఆర్టీసీలో లేనప్పుడు చూసి కొన్ని కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ రోజు గవర్నర్ గారి దగ్గరికి జీవో తీసుకెళ్లి 5,900 రూపాయల పర్మిట్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు మరి ఎన్నో రోజులు బయట ఉండి మరి కోటాడు వచ్చి కూడా ఈ సమ్మెలో కొనసాగితే మరి ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి రేపు మార్నింగ్ అందరం డిపోలకు వెళ్లి మనం మన విధులు నిర్వర్తించే విధంగా ప్రభు యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి ప్రైవేట్ ఎన్ని రోజులు నడిపిన సోదరులకు 40 రోజులు నడిపిన 50 రోజుల నుంచి బస్సులతో సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పని పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలకు వచ్చారు. మరి ఈ రోజు మేము ప్రజా కోణంలో కార్మిక కోణంలో ఆర్టీసీ ఆస్తులను రక్షించుకోవాలని ప్రజా రవాణాను కాపాడుకోవాలని ఆర్టీసీ కార్మికులంతా రేపు విధులకు హాజరు కావడానికి సిద్ధమైన తరుణంలో మీరు ఇన్ని రోజులు డ్యూటీ చేసినందుకు మాకు ఎలాంటి కోపం లేదు. రేపు దయచేసి రేపటి నుంచి మీరు విధులకు రాకుండా మమ్మల్ని డ్యూటీ చేసుకునే పరిస్థితి మీరు అందరూ కల్పిస్తారని ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా టెంపరీ మిత్రులు కోరుతున్నాము. రేపు నుంచి కార్మికులందరూ పొద్దున్నే ఉదయం 6 గంటలకి అందరూ డిపో దగ్గర సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉదయం డిపో దగ్గరకు వచ్చి మన డ్యూటీలు మనం డిమాండ్ చేసి మన బస్సులు మనం నడిపి మన యొక్క విధులకు హాజరవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.